సార్, మా ఎలక్షన్స్ గురించి మీరు ఏం చెప్తారు? అలానే రెండు సార్లు మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయిన ప్రకాష్ రాజ్ గారు దీంట్లో పోటీ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఇంకా 3 నెలలు ఉంది. ఓకే, అంటే ఓకే, మరి ఇప్పుడు ఏదేదో ఏదో వింటున్నాను, మీలాంటి వాళ్ళు అడుగుతుంటే ఇందాక కూడా ఒకటి వచ్చి అది అడగడానికి వచ్చి మా గేట్ కాడ ఉన్నారు. అది ఆ క్వశ్చన్ అవసరం అంటాను నేను. సమాజానికి ఎంత అవసరం, ఓకే, ప్రజా సంక్షేమానికి ఎంత అవసరం, నీకెంత అవసరం, నీ టీవీకి ఎంత అవసరం నేను అడిగాను. ఓకే, సినీ పరిశ్రమ ఒక కుటుంబం, అది ఎప్పుడు ఉమ్మడి కుటుంబం, దానికి పెద్దలే తల్లిదండ్రులు. పెద్దలు తరుగుతూ ఉంటే కిందున్న పెద్ద ఇంకా పెద్ద అవుతాడు, ఇంకా పెద్ద పెద్ద. మొన్నటిదాకా రామారాయుడు గారు, దాసరి గారు లేదా పెద్ద మనుషులు. సరే, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో చిరంజీవి గారు పెద్ద మనిషిగా అట్లా నిలబడ్డాడు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు పెద్ద మనుషులు. లైక్ దట్ కుటుంబ పెద్దలు చెప్తే వినని తరం వచ్చింది. ఇప్పుడు ఎలక్షనే అనే తరం వచ్చింది. మళ్ళీ అది ఎలక్షన్ లాగా జరగదు, కుటుంబ సభ్యులాగానే జరుగుతుంది. మా చెల్లెకి వేసిన, మా అక్కకి వేసిన, మా అన్నకి వేసిన, మా తమ్ముడికి వేసిన, మా మేనమావకి వేసిన అన్నట్టుగానే ఉంటుంది కదా తప్ప, ఇక్కడ పొలిటికల్ లాగా ఆ జెండా ఈ జెండా ఆ అది ఉండదు, యుద్ధం ఉండదు. నాకు తెలిసి ఇంతవరకు జరగల. ఈసారి కొత్తగా కొత్త కొత్త ఏంటో రుచులు, కొత్త కొత్త ఆలోచనలు ఇవి జరుగుతున్నాయి అక్కడ. ఇంకా అసలు ఇంకా 3 నెలలు పీరియడ్ ఉంది. ఇది అసలే సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్. ఇంకా 3 నెలలు అంటే చాలా టైం ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అవసరం లేదు. ఈ లొల్లి ఏదో జరుగుతుందని మీరు అంటున్నారు చూశారు. నేను లేను కాబట్టి నేను పోయే చూడలేదు, నేనే పోయి అది అక్కడేం కండక్ట్ చేయలేదు అని విన్నాను. ఇది అప్రస్తుతం, టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. కానీ దీన్ని ఏదో గ్రూపులు చేసేసి ఆయన మనుషులు కొందరని, ఈయన మనుషులు కొందరని, ఇదని అదని, ఇది నా దృష్టిలో నేను నే బాబుమోహన్ గారిని మాట్లాడాలి తప్ప ఎల్లయ్య పుల్లయ్యలాగా నేను నాకు అవసరం లేదు కదా. కానీ ఇది అప్రస్తుతం నా దృష్టి. అవసరమన్న రోజున ఆ 15 రోజులు ఏది మాట్లాడాలి అది మాట్లాడాలి తప్ప ఇప్పుడు అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ని మా అసోసియేషన్ 2 సార్లు సస్పెండ్ చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా. అది సినిమాలు ఎక్కువైనా డబ్బులు ఎక్కువై అనమాట ఇదంతా. నేను కాదా, నేను చేయకూడదా, అది కాదు. ఫండమెంటల్స్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓడిపోయి మరి మద్రాసులో పోటీ చేస్తే చేయనిస్తాడైనా, ఒప్పుకుంటారా? మరి నువ్వు అక్కడే మెంబర్ కదా. నటన వేరు, నటన వేరు, నటించటం వేరు. కానీ మీ ఇంట్లో నేను వచ్చి కాపురం పెడతానంటే ఇంటోడు కానీ వచ్చి కాపురం పెట్టుకుంటా? ఫ్యామిలీ అయిపోయారు కదా, ఇక్కడోడు ఇక్కడే ఉండా, ఎవడు పోయినా వాడు వండుకోవాల. నా పై మీద వచ్చి నువ్వు వండుతానటమే, నువ్వు నువ్వు వండనిస్తావా మద్రాసులో? అయితే బెంగళూరు అక్కడ సెటిల్ అయిపోయాడు. సరే, సెటిల్ అయినా కాకుండా కాకుండా ఆయన నాది ఇప్పుడు మద్రాసు అని చాలామంది అవుతున్నాడు. ఓకే, ఈడ భూమి కొంటాడు, దుబాయ్లో ఇంకేదో కొంటాడు. ఇప్పుడు సోనియా గాంధీ గారిని ప్రధాని ఎందుకు కానివ్వలేదు? లా పాయింట్లన్నీ వెతికి ఈ ఇంటర్నేషనల్ ఈ లా పొజిషన్ ఎలా ఉందంటే, లా ఏం చెప్తుందంటే నేను పోయి ఏ దేశంలో అయినా పొడి చేయొచ్చు, నువ్వు పోయి ఏ దేశంలో అయినా పొడి చేయొచ్చు, కానీ అధ్యక్ష పీఠం ప్రధానమంత్రి కావటానికి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానో కావటానికి కానీ వీల్లేదని చట్టంలో ఉంది లా. అందుకనే సోనియా గాంధీ గారు మెజార్టీ వచ్చి కూడా ప్రధాని కాలేదు ఆ టైంలో. ఓకే, కనుక సినీ పరిశ్రమ కూడా వర్తించుద్ది. మనం పోయి బొంబాయిలో పొడి చేస్తే ఒప్పుకుంటారా, కర్ణాటకలో పొడి చేస్తే ఒప్పుకుంటారా, మరి ఈయనంటే ఒప్పుకుంటారండి ఇక్కడ ఓటర్లు? ఊరికేనే ఎందుకు నోరు బాగాలేసుకోవటం? ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషిగా ఉండాలి. ప్రకాశం ఏంటంటే ఒక పెద్ద మనిషిగా ఉండాలి, ఒక వ్యవహార శైలిలో ఉండాలి. నేను పోనీ ఏదైనా పొడి కర్ణాటకలో పొడి చేసినావు, ఏమని పొడి చేసినావు? నేను ఇక్కడ పుట్టినా, నేను ఇక్కడ పౌరుణ్ణి, నాకు హక్కు ఉందని పొడి చేసిన అడిగిపోయి మళ్ళీ ఈడికి వచ్చి పోటీ చేస్తానంట. ఇది సర్పంచ్ ఎలక్షన్ కాదు కదా.
నేటివ్ వాళ్ళు ఇక్కడికి ఈ తెలంగాణ వాసులు పొడి చేస్తే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రం సపరేట్ అయింది. మీ ఇప్పుడు కర్ణాటకలో ఏంటి తెలుసా అండి, తెలుగు సినిమా అక్కడ ఆడటానికి వీల్లేదు తెలుసా, షూటింగ్ కూడా జరగటానికి వీల్లేదు. మేము కన్నడలో కూడా తీస్తాము వర్షన్లో అని రాసిస్తేనే, రిజిస్టర్ చేస్తేనే అక్కడ షూటింగ్ చేయొచ్చు. మరి నువ్వు పోటీ చేసి ఇక్కడ పెత్తనం చేస్తా, నేను రాజునైతా మంత్రినైతా ఎట్లా ఒప్పుకూడదండి, కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? కనుక నేనన్న చిన్న దరక ఇదంతా అని రఫ్గా చెప్పాలంటే అదే, అదొకటే ఆన్సర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.